టెక్నికల్గా కెమెరా విషయంలో కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుసు, కానీ యాక్టింగ్లో అన్ని విషయాలు కానీ ఇప్పుడే తెలిసింది నాకు. నాకు మంచి క్లాస్ క్లాస్ అనేది దొరికింది. అంటే ఒక మనిషి యాక్టింగ్ చేయాలంటే ఎన్ని విషయాలు తెలుసుకోవాలని నాకు ఇప్పుడే తెలిసింది. యాక్టింగ్ చేస్తుంటే నా ముందే దగ్గరగా పట్టుకుంది, అతను ఏడ్చుకుంటే నా అప్పుడే ఏడ్పడుతుంది, ఆ విధంగా యాక్ట్ చేస్తాడు. సో నార్మల్గా కూర్చున్నాను, సో అందరి హార్ట్బీట్ నార్మల్గానే ఉంటుంది, కానీ అతను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు సో అన్బిలీవబుల్ అనమాట. ఏంటి నేను నాకుండే నేను చూసుకుంటే చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది, ఎందుకు అని ఆశ్చర్యపోతున్నాను. దాని తర్వాత కళ్ళ నిర్మాణం వచ్చే నీళ్ళు కూడా వచ్చినాయి అసలుకి. సో ఆ విధంగా అతను పర్ఫార్మెన్స్ చేసినారు. దాని తర్వాత మన ఇన్స్ట్రక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ, సో అతన్ని అతని వాయిస్లోనే ఒక రిధమ్ ఉన్నట్టుగా ఉంటుంది, సో మనని ఆ దాంట్లో తీసుకొని వెళ్ళిపోతాడు. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఇంకా ఇక్కడ ఏంటి అనేసి అంటే ఫిఫ్టీలో యూ హ్యావ్ ఆల్ ద క్రాఫ్ట్స్ అట్ వన్ ప్లేస్. సో అందరికీ కావాల్సింది ఫిల్మ్ మేకింగ్లో. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా మీరు అందరూ నేర్చుకుంటారు. సో నేను ఇక్కడికి ఏంటంటే నేను ఆల్ క్రాఫ్ట్స్లో నాకు నేను ఎక్స్పర్ట్ అనుకుంటాను, కానీ కాదనేసి ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది. దాని తర్వాత నేను రౌద్రం అనేదానికి నాకు అసలు ఎక్స్ప్లెనేషన్ అనేది దొరకదు ఎక్కడ కూడా. ఒకసారి సినిమా చూస్తుంటే వాడు అంటాడు అనమాట, నా టేబుల్ పైన ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఇంత పవర్ఫుల్ గా అది ఒక వెపన్ లాగా ఉంటుందా అనేసి ఒక యాక్టర్ అంటాడు. అదే మన ఇందాక ఫ్యాకల్టీ గారు చెప్పారనమాట, నా దగ్గర ఉన్న చిన్న పిన్ చూస్తే నాలో ఉండేటువంటి కళ్ళు నా బాడీ లాంగ్వేజ్ తో అతన్ని చంపగలుగుతాను అని చెప్పేటటువంటిది రౌద్రం అనేసి. చాలా ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది. సో ఏదైతే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు అనేసి అంటున్నారు.